ఏలూరు జిల్లాలోని చాట్రాయి మండలం తుమ్ముగూడెం గ్రామంలో శుక్రవారం నాడు ఈదురు గాలులు వీచడంతో షేక్ జావీద్కి చెందిన కోళ్ల ఫారము పూర్తిగా ధ్వంసమైంది. షేక్ జావీద్కి చెందిన కోళ్ల ఫారంలో 5,000కు పైగా కోళ్లు షెడ్లు ధ్వంసం కావడంతో 30 లక్షల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితుడు షేక్ జావీదు కుటుంబ సభ్యులు తెలియజేశారు. కోళ్ల ఫారం ఒక్కటే తమకు జీవనాధారమని, నేడు కోళ్ల ఫారం ధ్వంసం కావడంతో తమ జీవనాధారం పోయిందని ప్రభుత్వము తక్షణమే ఆదుకొని తమకు నష్టపరిహారము చెల్లించాలని కోరారు. సంబల్ మొత్తం మొత్తం తార పెట్టాను ఆ ట్రక్కు ట్రక్ పెట్టేస్తే వేసేయచ్చు. అటు ఇటు పోతే మళ్ళీ కోళ్ళ ఫారం జీవనం సాగిస్తున్నాను నేను. నిన్న శుక్రవారం గాలివాన బీభత్సం చేసి షెడ్డు పడిపోయింది. షెడ్డు 25 లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. దాంట్లో కోడి పిల్లలు 5,000 కోళ్ళు తిరుగు చనిపోయినాయి. 5,000 కోళ్ళు కానీ 5 లక్షల రూపాయలు నష్టం, మొత్తం 30 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందండి. ఈ ప్రభుత్వం ద్వారా మాకు ఆర్థిక సహాయం అందించాల్సిందిగా కోరుచున్నామండి, చిన్న రైతులు కాబట్టి.